మనుషుల వేట కథ పేరు ఈ పుస్తకం పేరు వచ్చేసి కూల్ డబ్బులు కథా సంకలనం నుండి మరొక కథ మనం ఇప్పుడు మనుషుల వేట అతి నిశ్శబ్దంగా ఉంది అడవి నవమి నాటి వెన్నెల చెట్ల ఆకులపై బడి వెండి రేకుల్లా మెరుస్తాం కీచురాళ్లరోధ అడవి జంతువులపులు అప్సరసల క్రీంకారాల అడవి ముని నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి ఆకుల చాటున ఊరే ఊరేకుల కుల ఎక్కడ ఏ చెట్టు నీడన ఏ తార దాగుందో ఏ తార దాగుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఆకాశ మార్గాన చంద్రుడు నిటారుగా నిశ్శబ్దంగా నడుస్తున్న రంగడి పాదాల కింద పడి ఎండుటాకులు గరగరం అంటున్నాయి అతడి కళ్ళు చురుగ్గా నిశితంగా పరిసరాల్ని గమనిస్తున్నాయి నిశ్శబ్ద నిషేధిలో ఒంటరిగా నడుస్తున్న అతడికి ఆలోచనలు తోడుగా నిలిచాయి అడవి మధ్యకు చేరిన రంగడు పరిసరాల్ని గమనిస్తూ తన లక్ష్యానికి దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు చాలాసేపటి నుంచి నడిచాడేమో అలసటతో ముఖం మీద చెమట చుక్కలు తామరాకు మీద వాన చినుకుల్లా వెన్నెల్లో వింతగా ప్రకాశిస్తున్నాయి మీది బొత్తాలు రెండు వరసలు రెండు వదులు చేసుకుని చొక్కాను పైకి లాక్కున్నాడు గాలికి వీలుగా సంచిలోంచి నీళ్లు కాస్త త్రాగేసరికి నడిచి వచ్చిన అలసట తీరినట్టు అనిపించింది సిగరెట్ వెలిగించాడు సిగరెట్ పొగ రింగు రింగులుగా వదులుతూ పరిసరాన్ని గమనిస్తూ కూర్చున్నాడు ప్రక్కన తుపాకి కొండ చెలువెలా ఉంది రింగులు తిరుగుతూ గాల్లో కలిసిపోతూ సిగరెట్ పొగ గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇస్తుంది ఆ రింగుల్ని చూస్తుంటే మళ్ళీ గుర్తొస్తుంది మళ్ళీ ఉంగరాల జుట్టు గుర్తొస్తుంది మా అన్న తీయని మత్త అయిన పిలుపు గుర్తొస్తుంది మనసంతా మళ్ళీ తలపులతో మత్తుగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంటుందో వెన్నెల రాత్రుల్లో ఒంటరిగా ఓ రాత్రైనా కోరికలను అణచుకోవడం ఎంత కష్టం ఆలోచిస్తున్న రంగడికి ఎక్కడో అరుపు వినబడంతో ఉలిక్కిపడి తుపాకీ పట్టుకుని చుట్టుప్రక్కలను ప్ర పరిశీలిస్తూ కూర్చున్నాడు రంగడికి సుమారు పాతికేళ్ళు ఉంటాయి బలిష్టమైన శరీరం ఆరడుగుల పొడవున్నట్టు అనిపించడు అతడి కళ్ళు పిల్లి కళ్ళలా గోధుమ రంగులో ఉంటాయి అతడి చూపు గద్ద చూపులా తీక్షణంగా ఉంటుంది పంతానికి పౌరుషానికి సాక్ష్యంగా ఉంది మూటుగా ఉన్న కింది పెదవి తండ్రి ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయాడు తల్లి కూడా రెండేళ్ళు క్రితమే చనిపోయింది తల్లి పోయినప్పుడే మిలిటరీ నుండి వచ్చేసాడు మిలిటరీ అంటే బెస్సుకి తల్లి కూడా పోవడంతో ఉన్న రెండెకరాల పొలాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోమ్మని బంధువులు శ్రేయోభిలాషులు చెప్పడంతో కాదనలేకపోయాడు మళ్ళీ అతడి జీవితాన్ని పంచుకుని ఓ వసంతం గడిచింది మళ్ళీ మల్లెపూల పువ్వుల తెల్లగా చందమామలా మరి అంత చక్కగా ఉండకపోయినా నల్ల కళ్ళద్దాలతో చందమామను చూసినట్టు ఉంటుంది నలుపులో అదో వింత మెరుపు మరోసారి చూడాలనిపించే శరీర సౌష్ఠవం లాంటి కళ్ళు మల్లె పువ్వు లాంటి నవ్వు ఊరికి చివరగా తన పొలాన్ని ఆనుకుని ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు రంగడు తమ అభిరుచులకు అనుగుణంగా మళ్ళీతో తను పంచుకోబోయే ప్రణయలో ఒకపుట ఆనంద విహారాలకు ఏ ఒక్కరి అడ్డు లేకుండా గుడిసె ముందు చిన్న పూల తోట మల్లె కనకాంబరం గులాబీల పరిమళాలు కలగలిసి ఒక కొత్త వింతైన సువాసనలను వెదజల్లుతూ ఆ యువ హృదయాలను మత్తెక్కిస్తుంటాయి ఆ తోటలో మళ్ళీ ఒడిలో తలదాచుకుని కళ్ళతో పలకరించుకుంటూ ఎన్ని వెన్నెల రాత్రులు గడిపారో ఎన్ని తీయని తలపుల్ని గుండెల్లో అతి భద్రంగా దాచుకున్నారో ఆ యువ జంట మళ్ళీ పక్కన లేని రాత్రి కాళ్ళ రాత్రిలా ఉంటుంది ఆ రాత్రి చాలా చిక్కగా ఉంది అయినా తప్పదు నారిగాడి కోసం ఆ చిన్నారి మనశ్శాంతి కోసం మిలిటరీలో చూపడానికి అవకాశం రాని తన ధైర్య సాహసాలు తన ఊరి ప్రజలకు చూపాలి విజయోత్సాహంతో తను వస్తున్నప్పుడు మెలమెలలాడే మళ్ళీ కళ్ళలోని మెరుపులు చూడాలి పిచ్చి మళ్ళీ తనకే అపాయం కలగకూడదని పేరు పేరున బైడి తెల్లమ్మకు వంకాలమ్మకు ఏడుకొండలు ఎంకన్న స్వామికి దండాలు పెట్టేసి ముడుపులు కట్టింది మొక్కు కోసం కాకపోయినా మళ్ళీతో కలిసి ఏడుకొండల దూరం నడవడానికైనా సరే తిరుపతి వెళ్ళాలి అన్నా అన్న అని తన వెంటే తిరిగేవాడు నారిగాడు మల్లికైతే వాడు కొడుకే అనాథగా తిరిగిన నారిగాడికి మొగతగారి గుడ్లను అడవికి తీసుకెళ్లి మేపడమే జీవనోపాధి అడవిని నమ్ముకున్న నారిగాని ఆ అడవే మృత్యువై చిరుత పులి రూపంలో కబలించింది ఒక్కసారి ఊరు గగ్గోలు మంది అడవిలో పులి తిరుగుతోంది నారిగాణ్ణి పులి చంపేసింది రచ్చబండ మీద విన్న రామాలయంలో ఉన్న ఇదే చర్చ అడవిలోకి రాకపోకలు బంద్ అయ్యాయి కానీ ఎన్నాళ్ళు మానేయడం మానేస్తే ఎలా బతకడం గుడ్లను మేపకుంటే గింజలు కొలవరు పెద్దోళ్ళు కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోకపోతే కాసులు రావు కానీ పులి నారిగాడిని పొట్టను పెట్టుకున్న పులి అటు చూస్తే పులి ఇటు చూస్తే ఆకలి అడవికి వెళ్తేనే ఆకలి తీరుతుంది అడవికి వెళ్తేనే ఆయుష్ తీరుతుంది ఆకలితో మాడి చావడమా పులికి ఆహారం కావడమా ఎటువ తేల్చుకోలేక ఆకలితో నకనకలాడుతున్న పిల్లల్ని చూడలేక తల్లడిల్లి తల్లడిల్లిపోతున్నారు బీదా విక్కి చాలామంది తోటి వాళ్ళ బాధల్ని చూడలేక నారిగాడి ఆత్మశాంతి కోసమైనా చావడమో చంపడమో జరగాలని మిలిటరీ ధైర్యంతో అడవికి బయలుదేరాడు రంగడు అర్ధరాత్రి దాటిపోతోంది వెన్నెల బాగా పరుచుకుంది వెన్నెల్లో క్రింది నేల పాలు పారబోసినట్లుంది పులి జాడ లేదు కనీసం పులి అరుపు కూడా వినబడడం లేదు కర్ఫ్యూ విధించిన నగరంలో ఉంది అడవి గంటలు గడుస్తున్నా ఏ అలకిడి వినబడడం లేదు ఎలాగైనా పులిని మట్టుబెట్టాలన్న పట్టుదలతో చాలా దీక్షగా ఎదురు చూస్తున్నాడు సిగరెట్లు అయిపోయాయి దహం కూడా వేస్తుంది కాలం గడుస్తున్న కొద్ది విసుగు అనిపిస్తుంది అందమైన వెన్నెల రాత్రి వృధాగా పోయింది అని కోపంగా కూడా ఉంది తాపాన్ని రేపుతున్న వెన్నెల మళ్ళీ నవ్వును తలపించే వెన్నెల మళ్ళీ మనసంతా మళ్ళీ తలపులు అంతలో మబ్బులు కమ్మి ఉరుములు ఉరిమినట్టు ప్రశాంతంగా నిద్రిస్తున్న పళ్ళని కార్చిచ్చు కమ్మినట్టు అగ్నిపర్వతం బద్దలైనట్టు మావా మావా అన్న పిలుపు రంగడు ఉలిక్కిపడ్డాడు ఆ పిలుపు అవునా పిలుపు తన మల్లిదే ఏం ఏమైంది ఆ గుందులో ఆ గొంతులో ఎందుకు ఆ బాధ ఎందుకు ఎందుకొచ్చింది ఈ అర్ధరాత్రి జవాబు దొరకని ప్రశ్నలు కంతరిగల్లా ముసురుకున్నాయి ఒక్క వదుటిన గెంతాడో పిలుపు వినిపిస్తున్న వైపు ఊరి వైపు తుపాకీ గుండు కన్నా వేగంగా తుఫాను కన్నా తొందరగా దూరంగా మళ్ళీ తన వైపే వస్తూ వగరుస్తూ తననే పిలుస్తూ మళ్ళీ అడవి ప్రతిధ్వనించిందా భూకంపం వచ్చిందా రేగిన జుట్టుతో చిరిగిన బట్టలతో ఒంటి నిండా గాయాలతో ఎర్ర మల్లెల మామ అని అక్కున చేరి బోరుని ఏడ్చింది ఏం జరిగింది మళ్ళీ బాధతో దుఃఖంతో మామ అయిపోయింది నా బతుకు బుగ్గి అయిపోయింది ఆ మృగం ఆ మృగం బుగత నన్ను మని టెనక మావి తోటలో వెక్కిళ్ళ మధ్య బాధతో నిర్జీవంగా ఒడిలో వాలిన వాడిన మళ్ళీ తీగ ఒక్క క్షణం క్రితం వరకు తన ఊహల్లో విహరించిన వలపుల రాణి తనని ఊరించి వేధించిన వెన్నెల బొమ్మ తన గుండె గుడిలో నిలచిన అనురాగ దేవత ఇప్పుడిలా తన ఒడిలో నిర్జీవ ప్రతిమల తననెవరో ఎవరో లోయలోకి విసిరేసినట్టు అడవు సింహాల మధ్య కట్టి పడేసినట్టు అగ్నిగుండంలోనికి తోసేసినట్టు కల కాని నిజం కలైతే బాగుండననే నిజం గుండెల్ని పిండి చేసే నిజం జరిగింది క్రమంగా గుర్తొస్తుంటే నిత్యస్తుడైన రంగడు కోపంతో ఎరుపెక్కిన కళ్ళు బిగిసిన పిడికిళ్ళు దుఃఖంతో బరువెక్కిన గుండె గుండె నిండా మంటలు ప్రతీకార జ్వాలలు మనుషుల్ని చంపుకు తింటాయి క్రూర మృగాలు అవి అడవుల్లోనే నివసిస్తాయి వాటిని మనం గుర్తించగలం కానీ మనుషుల మధ్యన నివసిస్తూ క్రూర మృగాల కన్నా క్రూరంగా అడవి జంతువుల కన్నా హీనంగా అతి దారుణంగా ప్రాణాలని మానాలని దోచుకుని భయంకరమైన మనుషుల మధ్యన జీవిస్తున్నాం మనం పులిని చూసి బెదరదు వాటిలో ఏ జాతి తన జాతికి శత్రువు కాదు కానీ తన మేధస్సుతో అంతరిక్షాన్ని అధిగమించిన మనిషి అణ్వస్త్రాలను తయారు చేసిన మనిషి మహామేధావి సాహసి మరో మనిషికి శత్రువు క్రూర మృగాల్ని వేటాడి చంపితేజేజేలు కొడతారు కానీ అంతకన్నా క్రూరమైన మానవ మృగాల్ని మూర్తి భవించిన రౌద్రంలా ప్రళయకాల యముడిలా అడవినే కాల్చేసే చూపులతో ఆవేశం నడుస్తోన్నట్టు పాపం పగిలిపోతున్నట్టు భుజాన మల్లితో త్వర త్వరగా అడుగులేస్తున్నాడు రంగడు తోటలో మత్తెక్కిన కళ్ళతో మైమరచి నిద్రిస్తున్న బుగత ఒరే సముద్రం గర్జించినట్టు పిడుగులు కురిసినట్టు ఎదురుగా భుజాన మల్లితో ఎక్కుపెట్టిన తుపాకీతో మృత్యువు నిలబడినట్టు భయంతో గజగజ చిన్న చిన్నబుగత తుపాకీ గర్జించింది తోటంతా ప్రతిధ్వనించింది అదే అండి కథ మనుషుల వేట కూల్ డబ్బులు కథా సంకలనం నుండి మనం ఇప్పుడు ఈ కథ విన్నాం కదా ఇప్పటిదాకా ఓకే ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ కరుణా సిరిమని